సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ టెంపుల్ ఏదైతే గత కొద్ది రోజులుగా ఒక హైదరాబాద్ లో బాగా సెన్సేషన్ న్యూస్ కింద మారిందో ఆ విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అయితే పగలగొట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా గత 4-5 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలను మెయిన్ గా హిందూ దేవుళ్ళకు సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మెయిన్ గా ఆర్ఎస్ఎస్ వాదులు కానీ మెయిన్ గా బీజేపీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం, ఇటు జనసేన నాయకులు కానీ మద్దతు ప్రకటించడమే జరిగింది, నిరసన కార్యక్రమాలు చేపట్టడమే జరిగింది. అయితే తాజాగా ఈరోజు చూసుకుంటే మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఆ ముత్యాలమ్మ టెంపుల్ కి అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. అయితే విజిట్ చేసి అక్కడ ఉన్న పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడడం అయితే జరిగింది. అయితే మెయిన్ గా కొత్త విగ్రహాన్ని నేనే ప్రదర్శిస్తాను, ఖచ్చితంగా దీపావళి కొంచెం అటు కానీ ఇటు కానీ ఖచ్చితంగా 3.5 అడుగుల విగ్రహాన్ని అయితే రాతి విగ్రహాన్ని అయితే నేనే ప్రదర్శిస్తాను. దగ్గరుండి కూడా కుంభాభిషేకం కూడా చేసి 3 రోజుల పాటు కంటిన్యూగా పూజా కార్యక్రమాలు చేసి ఈవెన్ అన్నదాన ప్రసాద కార్యక్రమాలు కూడా నేనే చేపడతాను. ఖచ్చితంగా ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో, అంటే విగ్రహాన్ని గతంలో ఏదైతే విగ్రహాన్ని పగలగొట్టారో గుర్తు తెలియని వ్యక్తులు, ఖచ్చితంగా దాని మీద చర్యలు కూడా తీసుకునే విధంగా నేను అధికారులు ఆదేశిస్తాను. ఖచ్చితంగా నా వరకు నేను ఎంతవరకు అయితే చేయగలను ఖచ్చితంగా ప్రతీది కూడా ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా ముత్యాలమ్మ తల్లికి ఎటువంటి తేడా రానివ్వకుండా చూసుకునే, అంటే అవమానం జరిగే విధంగా అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకునే బాధ్యత నాది అనేటట్టు మాజీ మంత్రివర్యులైన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాసరావు యాదవ్ అయితే ఈరోజు ముత్యాలమ్మ టెంపుల్కి విజిట్ చేసి ఇదంతా కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. పురోహితులతో మాట్లాడడం, ఇటు విగ్రహాన్ని కూడా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. దాదాపుగా 3.5 అడుగుల విగ్రహం ఏదైతే రాతి విగ్రహం ముత్యాలమ్మ తల్లి విగ్రహం అనేది చేయించున్నట్లు రాబోయే రోజులు, అంటే ఖచ్చితంగా దీపావళి అయ్యే లోపే ఖచ్చితంగా ఈ విగ్రహ ప్రతిష్ట అనేది నేనే దగ్గరుండి జరిపిస్తాను. అంతేకాకుండా కుంభాభిషేకం కూడా చేయించి ఏదైతే ఇప్పటి వరకు జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే విధంగా పూజా కార్యక్రమాలు చేయిస్తాననేటట్టు పురోహితులతో మాట్లాడడం అయితే జరిగింది. అంతేకాకుండా మీడియా ముఖంగా కూడా తలసాని శ్రీనివాస యాదవ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కింద అనేది చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. ముత్యాలమ్మ దేవాలయం ఉమ్మడిగూడ మా చిన్నతనం నుంచి మరి ఈ ప్రాంతాన్ని బస్తీకి తిరిగినటువంటి వాళ్ళం. మన దగ్గర అన్ని బస్తీలలో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉంటాయి, అట్లాగే ముత్యాలమ్మ దేవాలయం కూడా ఈ బస్తీలో ఉన్న వాళ్ళ విలువెలుపు. రెండోది టెంపుల్ కమిటీ ఉన్నది, వాళ్ళు వంశ పారంపర్యంగా ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే మొన్న జరిగినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన ఘోరమైన దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది, మనందరికీ తెలుసు. మనము సీసీ కెమెరాల్లో కూడా ఆ విజన్ చూసినాం, కాల్తో తన్నడం, అమ్మవారిని తన్నడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా యాక్షన్లోకి రావడం. రెండవది అన్ని సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేసారు, జరగవలసినవన్నీ జరిగినాయి. బట్ అల్టిమేట్గా ఈ బస్తీ, ఈ దేవాలయము, ఇక్కడ ఉన్న కుటుంబాలు శాంతంగా ఉండాలంటే కుంభాభిషేకం చేయవలసినటువంటి అవసరం ఉందని పురోహితులు చెప్తున్నారు. కొత్త విగ్రహం కూడా ప్రతిష్ట జరగాలి. ఇవన్నీ ఏంటంటే తప్పకుండా నేను ఇప్పుడే వాళ్ళని జయరామ్ వాళ్ళని పిలిచిన, వాళ్ళు కూడా చూసుకోరు. 3.5 ఫీట్ల విగ్రహం ఒకటి నూతనంగా తయారు చేయాలి, అవన్నీ చేపిస్తాం. 3 రోజులు కూడా బ్రహ్మాండంగా బస్తీ వాళ్ళ సమక్షంలోనే పూజా కార్యక్రమాలు ఉంటాయి, ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ కూడా దీపావళి అటు ఇటు అంటే విగ్రహం ఎప్పుడు మనం రెడీ చేపియాలి కాబట్టి విగ్రహం ఎప్పుడు వస్తుంది, దీపావళి అటు ఇటుగా 3 రోజులు కూడా కుంభాభిషేకము, దాంతో పాటు పూజలు, మా శివసత్తులు జోగినులు వాళ్ళు కూడా పటాలేసే కార్యక్రమం చేస్తామంటారు. పటాలేసి పండుగ చేసి ఇంటింటి నుంచి బోనాలు తీసే కార్యక్రమం కూడా చేయాలంటూ సంతోషంగా ప్రస్తుత శ్రేయస్సు దృశ్య అన్ని కార్యక్రమాలు. ఆ తర్వాత ఏమైపోతుంది, యథాస్థాయికి వచ్చిన తర్వాత ఈ పికెటింగ్ ఇవన్నీ అక్కడ లేకుండా, ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బస్తీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బయటికి పోవాలన్న ఇబ్బంది, బస్తీలకు రావాలన్న ఇబ్బంది. రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జరిగిన సంఘటన మీద